హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు మన ఛానల్లో మీరు చూస్తున్న రెసిపీ బీరకాయ పొట్టు కూర ఎంతో టేస్టీగా ఉంటుంది ఇది మనం చపాతీల్లో కానీ పూరీలో కానీ దేంట్లోకైనా తీసుకోవచ్చు అలాగే రైస్లో కూడా బాగుంటుంది ఒక్కసారి మీరు ఈ విధంగా ట్రై చేసి చూడండి మీ అందరికీ తప్పకుండా నచ్చుతుంది ఇక మనం ప్రాసెస్లోకి వెళ్ళిపోదాము ముందుగా నేను దీనికోసమని ఒక హాఫ్ కేజీ బీరకాయలు తీసుకొని బాగా కడిగేసి పెట్టేసుకున్నానండి ఇక ఇప్పుడు మనం వాటి పొట్టు తీసేసుకుందాము మనకి ఇక్కడ బీరకాయలో చాలా పీచు పదార్థం ఉంటుందండి తప్పకుండా మన హెల్త్కి అందరికీ మంచి బెనిఫిటే ఉంటుంది బీరకాయ తినడం వల్ల ఈ బీరకాయని మనం బాలింతలోకి కూడా పెడతామండి అంటే పాలిచ్చే తల్లులు ఉంటారు కదా వాళ్ళకు కూడా చాలా మంచిది ఇక మనం దీన్ని ఇప్పుడు అంతా పొట్టు తీసేసుకొని పెట్టేసుకుందాము ఈ బీరకాయ పొట్టు కూర చేయాలనుకున్నప్పుడు మనం బీరకాయలు లేతగా ఉన్నాయి అప్పుడే ఫ్రెష్గా మార్కెట్ నుంచి తెచ్చుకున్న వెంటనే చేసేస్తే చాలా టేస్టీగా వస్తుంది పొట్టు కూడా మనకు తీసేటప్పుడే మనకు పొడి పొడిగా అనిపిస్తుంది ఇప్పుడు నేను చేస్తున్న బీరకాయలు అయితే కొంచెం ముదిరిపోయి ఉన్నాయండి అంటే నేను మార్కెట్ నుంచి ఆల్రెడీ తెచ్చి త్రీ ఫోర్ డేస్ అవుతుంది అందుకే మనకు కొంచెం ముదిరిపోయి ఉన్నాయి పొట్టు కూడా చూస్తే మీకు అర్థమై ఉంటుంది కొంచెం నారానారాగానే వచ్చాయన్నమాట అవి అందుకే మనం ఎప్పుడైనా బీరకాయ పొట్టు కూర చేయాలనుకున్నప్పుడు ఫ్రెష్గా ఉన్న బీరకాయలు తెచ్చుకొని ట్రై చేయండి అప్పుడు సూపర్ టేస్టీగా వస్తుంది ఇది కూడా బాగుంటుంది కాకపోతే మనం కొంచెం దీన్ని ఇప్పుడు మెదుపుతాం కదా ఇది కొంచెం మనకు పౌడర్ లాగా అవ్వదు అనమాట అట్లయితే అవుతుంది అంతే తేడా ఇలా అన్నిటికీ పొట్టు తీసేసుకున్నాం కదండి ఇప్పుడు మనం ఈ పొట్టునంతా బాగా చేతితోని ఇలా గట్టిగా మెదిపేసుకోవాలి అంటే మనకు మొత్తం ఇలా చూర చూరగా అవ్వాలన్నమాట నార లేకుండా అలా మొత్తం చేతులతో ఇలా బాగా మెదిపేసుకోవాలి అంటే పౌడర్ లాగా అవ్వాలన్నమాట ఈ పెద్ద పెద్ద నార ఉండే తీసేసుకోవాలి ఇది మనం కట్ చేసుకున్న అంత బాగా రాదు అందుకే చేయితోనే మెదిపేసుకోవాలి ఇలాంటివి ఉన్నాయని తీసేసుకుందాము ఇలా అంతా మెదిపేసుకొని ఇప్పుడు మనం అసలైన ప్రాసెస్లోకి వెళ్ళిపోదాము ఇక్కడ నేను ఒక బిగ్ సైజ్ ఆనియన్ తీసుకొని కట్ చేసి పెట్టుకున్నాను అలాగే ఒక ఐదు పచ్చిమిర్చిని సన్నగా తరిగి పెట్టుకున్నాను పచ్చిమిర్చి ఎందుకంటే ఇక్కడ ఎర్ర కారం యూస్ చేయము మొత్తం పచ్చిమిర్చి కారమే అలాగే కొంచెం కరివేపాకు కొంచెం మినపప్పు పోపు తీసుకున్నాను ముందుగా బాండి పెట్టేసుకోవాలి దాంట్లో సరిపోయేటంత ఆయిల్ని వేసుకోండి ఆయిల్ కొంచెం వేడైన తర్వాత దీంట్లోకి కొంచెం మనం పోపు దినుసులు వేసేసుకుందాం ముందుగా జీలకర్ర యాడ్ చేసుకుందాము అలాగే అంటే ఆవాలు ఇక్కడ యాడ్ చేయొద్దు ఓన్లీ జీలకర్ర ఒకటే యాడ్ చేసుకోవాలి టూ టీ స్పూన్స్ అంతా మినపప్పును కూడా యాడ్ చేసుకోవాలి మొత్తం ఇది సిమ్లో పెట్టే ప్రాసెస్ చేసుకోవాలండి అంటే స్టవ్ చాలా తక్కువ సిమ్లో పెట్టేసుకొని చేసుకుందాము ఈ రెండు కొంచెం వేగనిద్దామండి అంటే మినప్పప్పు మొత్తం రెడ్గా అవ్వాల్సిన అవసరం లేదు కొంచెం వేగితే సరిపోతుంది ఇప్పుడు దీంట్లోకి మనం కట్ చేసి పెట్టుకున్నవి వేసేసుకోవాలి ముందుగా పచ్చిమిర్చి యాడ్ చేసుకుందాము ఈ పచ్చిమిర్చి కూడా మీరు తినే కారం తగ్గట్టుగా వేసుకోండి మా ఇప్పుడు నేను వేసిన పచ్చిమిర్చి అయితే అంత ఘాటు లేవు అందుకే నేను కొంచెం ఎక్కువగానే వేసుకున్నాను మీ మీరు తినే కారం అలాగే మీరు యూజ్ చేసే పచ్చిమిర్చిని బట్టి మీరు వేసుకోండి అలాగే ఆనియన్ కూడా చాలా సన్నగా తరిగి పెట్టుకోవాలి ఆనియన్స్ కూడా యాడ్ చేసేసుకొని కరివేపాకు కూడా యాడ్ చేసేసుకుందాము ఇంకా వీటిని బాగా వేయించేసుకోవాలి ఇది మనం ఎంత తక్కువ ఫ్లేమ్లో పెట్టి కుక్ చేసుకుంటే అంత టేస్ట్ వస్తుంది మనం మరీ హై పెట్టేసి ధనాధనం చేసేసామంటే అది మాడిపోతుంది టేస్ట్ ఉండదన్నమాట ఈ కర్రీకి అయితే ఇప్పుడు మనం కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేసుకోవాలి ఇది కూడా బాగా నూనెలో వేయే వరకు కొంచెం వేయించేసుకుందాము ఇలా వేగించేసుకోవాలి ఇది కొద్దిగా వేగిన తర్వాత మనం దీంట్లోకి పసుపుని కూడా యాడ్ చేసుకుందాము సరిపోతుందండి ఒక పావు టీ స్పూన్ అంతా వేసుకుంటే సరిపోతుంది మనం అర్ధ కిలో బెండ్ బీరకాయలు తీసుకొని చేసినా కానీ చాలా తక్కువ క్వాంటిటీ అవుతుందండి కర్రీ మనకు చూసేటప్పుడు ఇంత అనిపిస్తుంది కానీ ఎదగదనమాట ఈ కర్రీ కొంచెం తక్కువగానే అవుతుంది అంటే దగ్గరకు అవుతుందనమాట ఇలా కొంచెం పసుపు అల్లం వెల్లుల్లి పేస్టు పచ్చివాసన వరకు వేయించేసుకున్న తర్వాత ఇంకా మనం సాల్ట్ కొద్దిగా యాడ్ చేసుకోవాలి ఈ సాల్ట్ ఎవరెంత తినాలనుకుంటున్నారో దాన్ని బట్టి వేసుకోండి నేనైతే ఇక్కడ ఒక హాఫ్ టీ స్పూన్ అంత సాల్ట్ యాడ్ చేసుకున్నాను కొంచెం వేగిపోయింది కదండి కొంచెం కలర్ చేంజ్ అయిపోయింది ఇప్పుడు మనం కొద్దిగా ధనియాల పౌడర్ని కూడా యాడ్ చేసేసుకుందాము మనం ఏం వేయాలనుకుని ఈ పోపులోనే వేసేసేయాలండి తర్వాత పైనుంచి ఏది యాడ్ చేయాల్సిన అవసరం ఉండదు ఇంకా ఇలా బాగా వేయించేసుకున్న తర్వాత ఇప్పుడు మనం బీరకాయ పొట్టును కూడా దీంట్లోకి యాడ్ చేసేసుకుందాము చూసారు కదా హాఫ్ కేజీ బీరకాయలకు మనకి ఇంతే పొట్టు వచ్చింది అంత బాగా ఒకసారి కలిపేసుకుందాము ఇలా మనం కలుపుతూ ఉండాలండి మధ్య మధ్యలో అడుగు పట్టకుండా ఇలా కలుపుతూ కలుపుతూ మనకు ఈ బీరకాయ పొట్ట అంతా కొంచెం కలర్ చేంజ్ అయ్యే వరకు అంటే మొత్తం మనం బీరకాయ పొట్టు వేసిన తర్వాత ట్వెన్ టెన్ టు ఒక ఫిఫ్టీన్ మినిట్స్ టైం పడుతుందండి కుక్ అవ్వడానికి ఇలా మధ్య మధ్యలో కలుపుతూ ఇంకా మనం మూత పెట్టేసుకోవాలండి మూత పెట్టిన తర్వాత ఒక టూ మినిట్స్ అలా మగ్గనిచ్చేద్దాం కొంచెం వాటర్ అనేది దాంట్లోకి మనం క్యాప్ పెట్టడం వలన వాటర్ అనేది కొంచెం దాంట్లోకి పడి బీరకాయ పొట్ట తొందరగా ఉడుకుతుందనమాట పైనుంచి వాటర్ యాడ్ చేసుకోవాల్సిన అవసరం లేదు అలా క్యాప్ పెడుతూ మధ్య మధ్యలో తీస్తూ కలుపుతూ కుక్ చేసుకున్నామంటే తొందరగానే అయిపోతుంది చూడండి ఆల్మోస్ట్ కలర్ చేంజ్ అయిపోయింది రెడీ అయిపోయిందండి ఇంకా మనం స్టవ్ ఆఫ్ చేసేసుకుందాము ఎంతో టేస్టీగా ఉండే బీరకాయ పొట్టు కూర రెడీ అయింది ఏ టేస్ట్ ఎలా ఉందో మీరు ఒకసారి ట్రై చేసి నా కామెంట్ రూపంలో తెలియచేయండి అలాగే నా వీడియోని చూసి ఒక లైక్ ఇవ్వండి అలాగే నా సబ్ ఛానల్ని ఫస్ట్ టైం చూసేవారైతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఉంటాను నెక్స్ట్ మరి ఒక మంచి వీడియోతోని కలుస్తాను